కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి కర్కాటక రాశికి చెందుతారు ఈ రాశి వారికి ఎలా కలిసి వస్తుంది ఎటువంటి లాభాలు నష్టాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తి వ్యాపారాలకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుని నష్టాల నుంచి బయటపడతారు కొందరు దగ్గర బంధువులతో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతాయి మిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి ఆదాయం పెరగడం వల్ల ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది నిరుద్యోగులు పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశం ఉంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది దంపతులకు ఆరోగ్యపరంగా కూడా అంతా బాగానే ఉంటుంది విదేశీ సంబంధ ఆదాయానికి ఉద్యోగుల మార్పుకు నూతన వాహన కొనుగోలుకు అనువైన సమయం పనుల్లో విజయం ఏర్పడుతుంది సకాలంలో పనులు పూర్తవుతాయి ఈ మాసంలో వృత్తి జీవనంలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది వ్యక్తిగత కోరికలపై దృష్టి పెడతారు ఆర్థిక భౌతిక విషయాలను వెలుగులోకి వస్తాయి కమ్యూనికేషన్ మేధో కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు చిన్న ప్రయాణాలకు ప్రేరణ శక్తిని అందిస్తారు మీ వృత్తిలో నిబద్ధత కృషి క్రమశిక్షణగా ఉంటారు దాన ధర్మాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు ఈ కారణంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ ప్రియమైన వ్యక్తి లేదా బంధువు ఏదైనా శారీరక సమస్యతో బాధపడవచ్చు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు కూడా వెళ్లవచ్చు షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు వ్యాపారం బాగా ఉంటుంది ఉద్యోగ రీత్యా చాలా కాలంగా ఎదురుచూస్తున్న విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది మనోవిచారం తొలగుతుంది వ్యాపార పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు విద్యార్థులు ఈ నెలలో పోటీ పరీక్షలతో పాటు అదనపు పాఠ్యాంశాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు వ్యాపారంలో మీరు మీ వృత్తిలో పురోగతి వృద్ధికి అవకాశం పొందుతారు మొదటి వారంలో ఉద్యోగపరంగా సానుకూల మార్పులు రావచ్చు మీరు తమ ప్రతిభను సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశాలను పొందుతారు మీరు చేసే పనికి గుర్తింపు దక్కుతుంది సొంతంగా వ్యాపారం లేదా వెంచర్లు ప్రారంభించాలనే ఆసక్తి కలవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు మీ వృత్తిపరమైన సంబంధాలను విస్తరించుకోవచ్చు దీనివల్ల మీ ఉద్యోగం పెరుగుదలకు అవకాశాలు మెరుగుపడతాయి అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగంలో మంచి మార్పును చూస్తారు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా మీరు పనిచేసే దగ్గర మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ కారణంగా మీ సంస్థకు కూడా మంచి పేరు లభించడమే కాకుండా మీరు పనిచేసే సంస్థ అభివృద్ధిలో మీరు ప్రధాన భాగస్వామి అవుతారు మీరు కొన్నిసార్లు మీకు ఇచ్చిన పనులను పూర్తి చేయకపోయినప్పటికీ మీకు మరిన్ని అవకాశాలు వస్తాయి మీ వృత్తిలో ఎంత నిజాయితీగా ఉంటే మీరు అంత అభివృద్ధిని పొందుతారు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు మరింత ప్రబలంగా మారుతారు పిల్లలు మీకు సహాయం చేస్తారు మీ జీవిత భాగస్వామి ఆలోచనలకు ప్రాధాన్యతను ఇవ్వండి ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి పెద్దలతో మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు మనసులో ఆలోచించి మాట్లాడటం మంచిది మనోబలంతో విజయాలు సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు చక్కటి ఆలోచన విధానంతో భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఇల్లు కొనాలని అనుకునే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తి పెంచుకోవాలని ఆలోచనలు చేస్తారు రెండవ ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తూ ఉన్న సమయంలో జీవిత భాగస్వామికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఇంట్లో వాతావరణం అనుకూలంగా మారుతుంది రెండవ వారంలో వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులు తమ వ్యాపారంలో ఒడుదొడుకులను ఎదుర్కొంటారు కష్టపడితే మీరు చేసే వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఈ సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారంతో పాటు ఆర్థికంగా ఈ మధ్య కాలంలో మీకు లాభదాయకంగా ఉంటుంది భాగస్వామి వ్యాపారానికి అంతగా అనుకూలించదు వ్యాపార భాగస్వాములతో మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ సమయంలో డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది కాబట్టి పెట్టుబడిగా పెట్టిన డబ్బు నష్టపోకుండా మంచి జాగ్రత్తలు పాటించండి దీనివల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది సన్నిహితుల సలహాతో నూతన లాభాలను పొందుతారు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మిత్రులతో వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు ఈ వారం మరింత ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి దీర్ఘకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి నూతన వాహన లాభం ఉంది చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి ఉద్యోగాలలో ఆర్థిక పురోగతి కలుగుతుంది వారం మధ్యలో శ్రమ పెరుగుతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి మూడో వారంలో మీ కుటుంబ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచిస్తారు మీ కుటుంబ సభ్యులలో కొన్ని విషయాల గురించి అందరూ కలిసికట్టుగా ఆలోచిస్తారు ఈ కాలంలో మీకు కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది మీరు మీ కుటుంబ స్నేహితుల నుంచి తగినంత మద్దతు పొందుతారు మొత్తం మీద ఇది గొప్ప సమయం అవుతుంది ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది అయితే మీరు ఊహించనంత లాభాలు రాకపోవచ్చు ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి మరోవైపు ఈ కాలంలో ఊహించని ఖర్చులు ఉండవచ్చు దీంతో మీపై ఆర్థిక పరమైన భారం కలుగుతుంది కాబట్టి ఖర్చులపై నిఘా ఉంచాలి ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించవచ్చు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి ఈ కాలంలో ఆరోగ్యపరమైన సమస్యలను నివారించడానికి సరైన ఆహారం తీసుకోవడం తగినంత వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన జీవన శైలిని నిర్వహించడంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి ఈ కాలంలో మీకు మానసిక ఆరోగ్య సమస్యలన్నీ ఎదురవుతాయి పని లేదా వ్యక్తిగత జీవితంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు ఈ సమయంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అవివాహితులకు భాగస్వామిని కనుక్కునేందుకు లేదా వివాహం చేసుకునేందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఈ విషయంలో కొన్ని ఆటంకులు ఎదురు కావచ్చు సంబంధాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా విషయాలపై సొంతంగా అధ్యయనం చేసేందుకు ఈ సమయం బాగా ఉంటుంది ప్రభావంతో ఈ కాలంలో విద్యార్థులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి అయితే మీరు పట్టుదలతో లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో తొందర పడకండి అజాగ్రత్తను నివారించండి చివరి వారం కార్య సానుకూలత ఉంటుంది మీరు కెరియర్లో అదృష్టాన్ని అనుభవిస్తారు ఈ నెలలో కెరియర్లో మంచి వృద్ధిని ఆశించవచ్చు ఏకాగ్రతతో శ్రద్ధగా దృఢ నిశ్చయంతో ఉండడం ద్వారా వారు తమ కెరియర్ లక్ష్యాలను సాధించగలరు వారి వృత్తి జీవితంలో పురోగతి సాధించగలరు మీ వృత్తులను మార్చుకోవాలని చూస్తున్న వారికి కూడా ఇది మంచి సమయం విద్యార్థులు అదృష్టాన్ని అనుభవిస్తారు మీ పనితీరు కూడా పురోగమిస్తుంది మీ కుటుంబ జీవితానికి గొప్ప సమయంగా ఉంటుంది దీర్ఘకాలంగా ఉన్న ఏవైనా వివాదాలు ఈ సమయంలో పరిష్కరించబడతాయి మీ శృంగార జీవితం గురించి చెప్పాలంటే అనుకూలంగా ఉంటుంది ఆర్థిక అంశం చాలా బాగుంటుంది ఈ సమయంలో మీరు ఆర్థికంగా లాభపడే మంచి అసమానతలు ఉన్నాయి కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది సహనం ఇతరుల పట్ల గౌరవంతో వారు తమ జీవితంలోని అన్ని రంగాలలో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించగలరు మీరు తమ ప్రతిభను సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశాలు ఏర్పడవచ్చు ఇది ఎదుగుదలకు విజయానికి దారితీస్తుంది ప్రస్తుతం పనిచేస్తున్న వారికి పదోన్నతి పొందే అవకాశం లేదా వారి కృషి అంకిత భావానికి గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న వారికి ఈ కాలం బాగా ఉంటుంది కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు వారి వృత్తిపరమైన సర్కిల్ ను విస్తరించవచ్చు ఇది కొత్త కెరియర్ అవకాశాలు సహకారాలకు దారితీస్తుంది శారీరక ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది కొన్ని మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి పని లేదా వ్యక్తిగత జీవితం కారణంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు ఆరోగ్యకరమైన జీవన శైలిని నిర్వహించడం ఒత్తిడి స్థాయిలను నిర్వహించడం అవసరమైన పద్ధతి కోరడం ద్వారా వారు ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలరు చదువులో ఎదుగుదల కనిపిస్తుంది లక్ష్యాలపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటు లేదా అజాగ్రత్తను నివారించడం చాలా ముఖ్యం మీ వ్యక్తిగత ఎదుగుదల అభివృద్ధిపై దృష్టి పెట్టడం ముఖ్యం మొత్తంగా కర్కాటక రాశి వారికి ఈ నెలలో మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి భవిష్యత్తులో పెట్టుబడులు లేదా ఖర్చుల కోసం డబ్బు ఆదా చేయవచ్చు మొత్తం మీద ఈ రాశి వ్యక్తులు ఆర్థిక విషయాల విషయానికి వస్తే జాగ్రత్తగా వ్యవహరించాలి ఫైనాన్స్ను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఎలాంటి ఆర్థిక సమస్యలనైనా నివారించవచ్చు స్థానంలో మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు భార్యా పిల్లలతో కలిసి కొనుగోలు చేస్తారు కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉన్న తలచిన పనులు పూర్తవుతాయి విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి ఆదాయం పెంచుకునేందుకు మార్గాలు వెతుకుతారు చాలా వరకు అప్పులు తీరుస్తారు వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది విద్యార్థులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది చెడు స్నేహాలకు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది న్యాయ పోలీస్ మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది స్నేహితురాలతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు ఎవరికి హామీలు ఉండవద్దు వాగ్దానాలు చేయకపోవడం కూడా మంచిది మీరు మీ అందం కోసం సమయాన్ని వెచ్చిస్తారు మీ శారీరక రూపాన్ని మెరుగుపరుస్తారు బహుశా మేకోవర్ కూడా కొత్త స్టైలిష్ కేశాలంకరణ ఫేస్ ప్యాక్లు మసాజ్లు అధునాతన దుస్తులు ఉపకరణాల స్టోర్లు ఉండవచ్చు మీరు ఆశ్చర్యకరమైన బహుమతిని కూడా పొందుతారు లేదా మీ ప్రియమైన వారి నుంచి బహుశా శుభవార్తను పొందుతారు మీరు మీ కుటుంబ సభ్యుల ఆప్యాయత సహకారాన్ని కూడా పొందవచ్చు గృహ జీవితంలో సంతోషం సాన్నిహిత్యం సూచించబడతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మంచి పదోన్నతి పొందవచ్చు కార్యాలయంలో కొత్త బాధ్యతలు పొందుతారు మరోవైపు కెరియర్ పరంగా లక్ష్యాలను సాధించడానికి కొంత కష్టపడాల్సి రావచ్చు కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయి పరిహారాలు ఈ రాశివారు ఆరోగ్య ప్రయోజనాల కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి ఈ కాలంలో వీలైనని ఎక్కువసార్లు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకుంటే మీకు కష్టాల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది మహాలక్ష్మీదేవిని పూజించి స్త్రీ స్తోత్రం పఠించాలి మీకు కుదిరితే తొమ్మిది ముఖాల రుద్రాక్షను ధరించాలి అనుకూలమైన శుభ ఫలితాల కోసం విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి